భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం. ఈరోజు దళిత సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి దళిత బంధు పథకం హుజూరాబాద్ బై ఎలక్షన్ల కంటే ముందే రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేద దళితులందరికీ ఒకేసారి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో అమలు చేయాలని జాతీయ రాష్ట్ర దళిత సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బస్టాండ్ సెంటర్ నుండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతూ జిల్లా కలెక్టర్ గౌరవ శ్రీ దురిశెట్టి అనుదీప్ గారిని కలిసి మెమోరాండం ఇవ్వడం జరిగింది. రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు ఏకతాటిపైకి వచ్చి నిర్ణయం తీసుకొని నిరసన కార్యక్రమం కలెక్టరేట్ల ముందు చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీసుల ముందు ఈరోజు నిరసన ఉన్ను ధర్నా కార్యక్రమం నిర్వహించబడింది. అదేవిధంగా కలెక్టర్ గారులకి మెమోరాండం ఇవ్వడం జరిగింది. వారు దాన్ని పరిశీలించి పైవారికి పంపిస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఏదైతే తెలంగాణలో దళిత బంధు పథకం ప్రవేశపెట్టారో అది చాలా హర్షణీయమైనది. ఏ ఒక్క ఇండియాలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వం కూడా చేయనటువంటి బృహత్కర కార్యక్రమానికి కేసీఆర్ గారు నడుం బిగించారు. కానీ అది మన దళిత సమాజం అడక్క ముందుకే అడగంది అమ్మాయి నాన్న అన్నం పెట్టదు అంటారు. కానీ అమ్మా నాన్న కంటే ఎక్కువగా ఆలోచించి తెలంగాణ ప్రజల కోసం మన కేసీఆర్ గారు దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. కానీ అది దురుద్దేశపూర్వకంగా ఏదైతే హుజూరాబాద్ ఎలక్షన్లు ఉన్నాయో ఎలక్షన్ల హామీల కోసమే ఎలక్షన్ల లబ్ధి పొందడం కోసమే చేస్తే మాత్రం ఈ యొక్క దళిత సంఘాలు ఏవి కూడా హర్షించవు. దాన్ని తీవ్రంగా నిరసన చేస్తాం, దాన్ని ఖండిస్తాం. ధర్నా చేయడానికైనా ఎక్కడికి వెళ్ళడానికైనా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దళిత కుటుంబాలకు ఈ యొక్క దళిత బంధు కార్యక్రమం వర్తింపజేయాలని చెప్పి మా యొక్క మాల మహానాడు తరఫున తెలియజేస్తున్నాము. అదేవిధంగా పాత ఉన్నటువంటి అంటే మునుపు ఉన్నట్టు గవర్నమెంట్లు ఏవి కూడా ఏ ప్రభుత్వాలు కూడా ఇంతటి మంచి ప్రభుత్వ కార్యక్రమాలు తీసుకోలేదు. ఈ కేసీఆర్